దేశంలోని పలు రాష్ట్రాల్లో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కర్ణాటకలో వరద బీభత్సం కొనసాగుతోంది పన్నెండు జిల్లాలు ఎనిమిది వందల ఎనభై ఐదు గ్రామాలు కుంభవృష్టిలో చిక్కుకున్నాయి ఇళ్లు రహదారులను వరద నీరు ముంచెత్తుంది మల్నాడులో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది పన్నెండు మందికి పైగా మృత్యువాత పడ్డారు ఉత్తరప్రదేశ్లోని ఇరవై జిల్లాల్లో ఐదు వందలకు పైగా గ్రామాలు వరదలతో అల్లాడుతున్నాయి గంగా రాష్ట్రి శారద గండక్ నదులు పొంగిపరులుతున్నాయి అజాంఘర్ మావు గోండా పరవాహక ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి కేరళలోని తేయాకు తోటల్లో సంభవించిన ప్రమాదంలో మరో ఆరు మృతదేహాలను వెలకితీశారు దీంతో మృతుల సంఖ్య యాభైకి చేరింది అల్లపుజ కొట్టాయం ఎర్నాకులం ఇడుక్కి వాయనాడ్ కోజికోడ్ కన్నూరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది ముళ్లపెరియార్ డ్యాంలో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది కొట్టాయంలో ఇద్దరు మృత్యుహతపడ్డారు మహారాష్ట్రలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ నలభై తొమ్మిది శాతానికి చేరుకుంది గత ఏడాది ఇదే సమయానికి అది యాభై ఏడు శాతంగా ఉంది ముంబై పాల్ఘర్ థానే రాయగఢ్ రత్నగిరి సింధుదుర్గ్ జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి ముంబై వీధిలో జలమయమయ్యాయి పుణెలోనూ వానలు దంచుకొడుతున్నాయి అటు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ తదితర రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంపై కూడా వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది ఉత్తరాఖండ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి రామ్ ఓ బైకిస్ట్ తన పన్నెండేళ్ల కుమారుడితో వెళ్తూ ఉండగా వరదలో చిక్కుకుపోయాడు దీంతో స్థానికులు గమనించి వారిని రక్షించారు వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో బైకిస్ట్ తో పాటుగా మరో ముగ్గురు బాలు లాగాల్సి వచ్చింది